ప్రతిపక్షం బాయ్కాట్ చేసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్ష సభ్యులే అపోజిషన్ అవతారం ఎత్తుతున్నారు. కొన్ని మంత్రిత్వ శాఖలపై అసంతృప్తి ఉన్నా ఇన్నాళ్లు నోరెత్తని టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గట్టిగా గొంతెత్తుతున్నారు. మరోవైపు కీలక సమావేశాలకు గైర్హాజరై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ని అపోజిషన్ పార్టీ చేజార్చుకుందన్న చర్చ జరుగుతోంది. అపోజిషన్ అసెంబ్లీలో ఉంటే ఆ సందడే వేరు. ఆవేశపూర్తి ప్రసంగాలకు తోడు సవాళ్లు ప్రతి సవాళ్లు. సహనం కోల్పోయినప్పుడల్లా స్పీకర్ పోడియం ముందు నినాదాలతో వైసీపీ సభ్యులు సభని వేడెక్కించేవారు. అటు అధికారపక్షం ఎదురుదాడితో సభ ప్రారంభం నుంచి వాయిదా పడేదాకా ఏపీ అసెంబ్లీ వాడివేడిగా సాగింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్తో ఈసారి సమావేశాల్ని వైసీపీ బహిష్కరించింది. ఏపీ అసెంబ్లీలో ఉన్నదే ఏకైక ప్రతిపక్షం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటంతో సమావేశాలు చప్పగా సాగుతున్నాయనే అనుకున్నారు. వార్ వన్ సైడే అన్నట్లు ఉందనుకుంటున్నారంతా. విపక్షం లేని శాసనసభ నామకే వాస్తీగా సాగిపోతోంది అనుకుంటే అధికారపక్ష సభ్యులే విపక్ష పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు. అసెంబ్లీలో వైసీపీ లేకపోవడంతో శాఖలో లోటుపాట్లపై టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే గొంతెత్తుతున్నారు. సభలో ప్రతిపక్షం ఉన్నప్పుడు వారి వాదనతో ఏకీభవిస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్లే. ఇప్పుడు ఆ సమస్య లేదు. అపోజిషన్ నుంచి ఎవరూ లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొహమాటాలు పక్కన పెట్టేశారు. ప్రశ్నోత్తరాలు జీరో అవర్లో ప్రభుత్వ శాఖలపై అదును చూసి విరుచుకుపడుతున్నారు. లోపాలని ఎత్తుచూపిస్తున్నారు. విపక్షం లేని లోటును తీర్చుకుందన్నట్లు ఏదో పైపై మాట్లాడతారనుకుంటే పార్టీ ఎమ్మెల్యేలే గట్టిగా నిలదీస్తుండటం మంత్రులను డిఫెన్స్ లో పడేస్తోంది. కొందరు మంత్రులపై తమకున్న అసంతృప్తిని బయటపెట్టేందుకు విపక్షం గైరహాజరుతో అనుకోని అవకాశం దొరకటంతో టీడీపీ ఎమ్మెల్యేలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై జరిగిన చర్చలో పర్యాటక శాఖ తీరుని ఏకిపారేశారు ఎమ్మెల్యే ధులిపాళ్ల నరేంద్ర. మంత్రులు సరిగా స్పందించడం లేదంటూ సీనియర్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే అదునుగా బీజేపీ కూడా ఫ్రెండ్షిప్ బయటే కానీ అసెంబ్లీలో కాదంటూ స్వరం పెంచుతోంది. సభాముఖంగా ఇసుక విధానంలో లోపాలపై వేలెత్తి చూపించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నిర్మోహమాటంగా మాట్లాడమని సీఎం చెప్పడంతో సెషన్స్ ముగిసేలోపు తమ తడాహగా చూపించాలనే ఆలోచనతో ఉన్నారట కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. మంత్రిత్వ శాఖలపై తమకున్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదనుకుంటున్నారు వారు. మరోవైపు ఈ సమయంలో విపక్షం సభలో ఉండుంటే పెద్ద రచ్చయ్యేదని అధికార పార్టీ సభ్యులు చర్చించుకుంటున్నారు. వైసీపీ సభలో లేకపోవడంతో ఓటు ప్రమాదంపై ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పడకుండా బయటపడిందని భావిస్తున్నారు. వైసీపీ సభలో ఉండుంటే ఎన్ని వివరణలు ఇచ్చినా ఎలాంటి సమాధానం చెప్పినా ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సి వచ్చేదని, కీలక సమయంలో సభలో అపోజిషన్ లేకపోవడంతో టూరిజం ఇరిగేషన్ శాఖలు కూడా బయటపడ్డాయని చర్చించుకుంటున్నారు. మొత్తానికి అపోజిషన్ లేని అసెంబ్లీ అధికార పార్టీకి కూడా కొత్త అనుభవాన్ని ఇస్తోంది.